Welcome to my channel Divya Sweet Home. Ivala nenu na small chinna counter top cleaning chupistunnanu andi adi ela organize chestunnano chudandi. Naaku ikkada racks anevi chaala takku andi andukane nenu plastic di 3 racks unna plastic stand over techukunnanu andi. Idigondi 3 racks oka dantlo nenu tea powder coffee powder tea powder andi oka dantlo katoralu jeera powder andi inkoti chin chinna bowls pettukunnanu andi ikkada. ఇవి పిల్లలు ఎప్పుడైనా మనకి మనం పనిలో ఉన్నప్పుడు హడావిల్లో ఉన్నప్పుడు చిప్స్ తినడానికి ఏదైనా బూందీ లాంటి ఐటమ్స్ ఇంకేమైనా తినడానికి అడుగుతారు కదా మా పెద్ద బాబుకి అందిద్దని చెప్పేసి ఇక్కడ పెట్టేశానండి తను తీసుకొని చక్క దాంట్లో వేసుకొని తినేసిద్ది ఏమేమో కప్స్ అండి మేము లైక్గానే ఎర్లీ మార్నింగ్ అందరం గ్రీన్ టీ తాగుతామండి అందుకని నాకు ఈజీగా అవైలబుల్గా ఉంటేనే ఇక్కడ పెట్టుకున్నాను ఇంకోటి ఏమో థర్డ్ ర్యాక్లో చిన్న స్టీల్ గ్లాసులు పెట్టుకున్నానండి ఇవి ఎందుకంటే చిన్న చిన్న బాదం పప్పులు నాన పెట్టాను మా పిల్లలకి చిన్న చిన్న జీరా జింజరు పికిల్స్ అవి కొంచెం మిగిలిపోతాయి కదండి అవి వేసుకోవడానికి నాకు అందుబాటులో ఉంటే ఇక్కడ పెట్టుకున్నానండి ఇదేమో నెయ్యి కాసుకోవడానికి మనకి చిన్నది ఇస్తారు కదండి స్టవ్ మీద చిన్న బౌల్స్ వేసుకొని దానికి మళ్ళీ నాకు గుర్తుగా ఉండిద్దని ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకోటి ఏమో ఇక్కడ ఏంటంటే 3 స్టాండ్ ఇవి పెట్టానండి స్పూన్లకి గరిట్లకి అవి 4 పెట్టాను ఇది పెద్ద నైఫ్ ఉంది కదండి ఇది వాటర్ మిలన్స్ పపాయ పైనాపిల్ అలాంటివి కట్ చేయడానికి యూజ్ అవుతుందని పెట్టుకున్నానండి మజ్జికవ్వు ఇంకా అలాంటివండి పెద్ద చాకులు అలాంటివి అందులో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేమో బెలూన్ బేటర్ ఒకటి గరిట్లు ఒకటి అన్నం గరిట్లు కూర గరిట్లు పుల్కా తీసుకునేవి ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకోటి వచ్చేసి స్పాచ్లాసు ఆయిల్ రాసుకోవడానికి ఇదేమో లైటరు ఒకటేమో పాల ప్యాకెట్లు అవి కట్ చేసుకోవడానికి ఉండేది కదండి అందుకని నాకు అందుబాటులో సిజరు అది పెట్టుకున్నానండి దీంట్లో ఇదేమో స్పూన్స్ ఫోర్క్లు ఇలాంటివన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నానండి అన్నీ ఒక దాంట్లో అయితే క్లమ్జీగా అయిపోతాయి కదండి అందుకని అలా వేరువేరుగా పెట్టుకున్నాను ఇదేమో నాకు చిన్న చిన్న ఈ రోల్ అండి చిన్న రోలు యాలకులు అవి దంచుకోవడానికి ఇంకా ఏదైనా ఉంటే మనకి పిల్లలకి ఎప్పుడైనా వాతం చేసి కడుపునొప్పి వచ్చినా మనం సిరప్లు అలాంటివి వేయకుండా ఈజీగా ఉండడానికి నేను మిక్సీలో కొంచెం అవ్వదు కదండి అప్పటికప్పుడు ఒక స్పూన్ వేసేసి మనం నూరు వేసేసి వాటర్లో కలిపేసి ఇచ్చేవచ్చండి గోరువెచ్చని వాటర్లో త్వరగా చాలా రిలీఫ్గా ఉంటుంది పిల్లలకి ఇంకా చిన్న ఎల్లుల్లిపాయలు అల్లం ఇలాంటివి నూరుకోవడానికి కూడా ఇది పనికొచ్చిద్దండి ఇంకా టమాటోస్ పొటాటోస్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదండి అందుకని ఇలాంటి బాస్కెట్స్లో పేపర్ వేసేసి టమాటోస్ పొటాటోస్ ఇలా పెట్టేశానండి వాటికి తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడేమో గ్రైండర్ పెట్టుకున్నానండి నేను వీక్కి ఒక 3-4 టైమ్స్ గ్రైండర్ వేస్తానండి ఇంకా పెద్దాక కింద తీసి పెడ్డం ఎందుకని చెప్పేసి పైన ఇక్కడ పెట్టేశాను కొంచెం ఖాళీగానే ఉంది కదా అనేసి ఇదేమో ఓవెన్ అండి మా ఓవెన్లో ఇచ్చే ఐటమ్స్ కూడా నేను లోపల పెట్టేసుకున్నాను ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు పెట్టుకో వాడుకోవచ్చు కదా బయట తీసి పెట్టుకోవచ్చు అని లోపలే పెట్టేశానండి ఇంకోటి వచ్చేసి ఇటువైపుకి వచ్చేసి మా స్టవ్ అండి ఎప్పుడు వంట అయిపోయినమ్మనే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి వాటర్ వేసేసి చాలా నీట్గా అయిపోయి స్పాంజ్ పెట్టి ఉంచేసుకుంటే మనం అలా ఉంచేసి బద్దకిస్తే ఇంకా అది అలా అయిపోతే ఎప్పుడైనా అవసరం బద్దకం వచ్చింది అనుకోండి అందరికీ ఇదేమో వాటర్ అండి రాగి గింజలో మేము మార్నింగ్ లేచి తాగుతాము వంటకు వాడతాము వాటర్ బాటిల్స్లో ఫిల్ చేయడానికి వాటికి ఇది పనికొచ్చిందండి ఇంకోటి ఇక్కడ మాకు ఒక చిన్న విండో ఇచ్చారు ప్లేస్ అక్కడ లేక నేను ఇక్కడ వంట అయిపోయినా హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కానీ క్లీన్ చేసుకోవడానికి తుడుచుకోవడానికి వాటికి నైటీలు కాటికి తుడవస్తే నైటీలు చండాలి మన డ్రెస్సులు నైటీలు అన్నీ చండాలంగా అయిపోతాయి కదండి అందుకని ఇక్కడ కచ్చి ఒకటి నేను మేక్ పెట్టి సెట్ చేసుకున్నానండి ఇది నా షింక్ అండి షింక్ దగ్గర మనం సామాన్లు కడిగినమ్మనే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసి పచ్చిమిర్చి అలాంటివి కడిగిన కట్ చేసి వెంటనే కడుక్కోవడానికి ఇది పెట్టుకున్నానండి డెటాల్ ఇక్కడ ఇది ఫ్రెండ్స్ నా చిన్న కౌంటర్ టాప్ క్లీనింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నాకు కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి థ్యాంక్ యూ